మిత్రులారా, తిరుపతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. నుదుటిన ఎర్రటి బొట్టును మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు అనగానే ఎరుపు రంగు బొట్టును మాత్రమే నుదుటిన పెట్టుకుంటారు. నుదురు బ్రహ్మస్థానమని అంటారు. అంటే నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు అని అర్థము. నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. అందుకే ఆయనకి ఇష్టమైన ఎరుపు రంగు బొట్టును నుదుటిన ధరిస్తారు. హిందూ సాంప్రదాయంలో నుదుటిన బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. నుదుటిన బొట్టు సాంప్రదాయకంగా మాత్రమే కాక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. జ్ఞాపక శక్తికి, ఆలోచన శక్తికి నుదుటి భాగం స్థానం. బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నాడులు ఉత్తేజం అవుతాయి, తలనొప్పి తగ్గుతుంది. సమాజంలో గౌరవానికి సూచికగా బొట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఏదైనా శుభకార్యాలు పిలవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. పెళ్ళైన స్త్రీలు ఎరుపు రంగు బొట్టునే పెట్టుకుంటారు. పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టు అసలు పెట్టుకోకూడదు. మహిళ వంటి సందర్భాలలో సుమంగళి స్త్రీలు నల్లటి బొట్టు పెట్టుకుంటారు. మిగిలిన అన్ని సందర్భాల్లో ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకోవడం శుభ సూచకము. వైధవ్యం పొందిన స్త్రీలు మాత్రం ఎరుపు రంగు బొట్టు పెట్టుకోరు, విభూతిని పెట్టుకుంటారు. పూర్వం పసుపులో ఎర్ర చందనం కలిపి కుంకుమ తయారు చేసేవారు. గ్రహ దేవతల శాంతి కోసం కుంకుమలో వివిధ మూలికలను కలిపి ఆరాధనలో వినియోగిస్తారు. తులసి వేరు భస్మాన్ని కలుపుకున్న కుంకుమ నొసట ధరిస్తే ఆకర్షణ పెరుగుతుంది. మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.